డేత్రి న్యూస్ కి స్వాగతం శ్రీ 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 వేదకాయత్రి అమ్మవారి శరన్నవరాత్రి దసరా మహోత్సవ ఆహ్వానపిక భక్త మహజనులారా నవరాత్రి మహోత్సవాల్లో అత్యంత విశిష్టమైనవి శరన్నవరాత్రులు ఈ పర్వదినాల్లో అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అత్యంత విశేషం అనంతపురం తపోవనం నందు వెలిసిన శ్రీ వేదకాయత్రి దేవాలయం నందు శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆశ్వయుధ శుక్ల పాఠమి सोमवार इरवे आर तुम रेल इरवे रे तेजी ना आश्वयुध शुक्ल दशमी बुधवार ईद पद रेवे इरवे रे तेजी वरकू शरन्नवरात्रि दसरा महोत्सव भक्तजन को मेरे को वारी सहाय सहकार वैभवोपेत निर्वहित देवालय कमटी वो निर्णय का भक्त कार्यक्रम विगे धन धा वस्तु रूपेण सहाय सहकार अच्छी अम्मवारी कृपक पात्र దేవాలయ కమిటీ వారు కోరారు ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం గణానాంత్వా గణపతిగుం భవామహే కవిం కవీనాం వివష్టవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రన్వన్నాదిభిస్సేద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం గణానాంత్వా గణపతిగుం భవామహే కవిం కవీనాం వివష్టవస్తవం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्रण्वन्नादिभिस्सेद साधनं श्रीमहागणाधिपतये नमः मुक्ता विद्रुमहे मणिलधवलश्चाजयमुखैश्रीक्षणैः युक्तामिन्दनिबद्धरत्नमकुटां दत्त्वार्तवर्णात्मिकां गायत्रीं वरदां भयां कुशकशां शुभ्रं कपालं गदां शङ्खं चक्रमदारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे यो देवः सवितास्माकं धियो धर्मादिगोचरः प्रेरयेस्तस्यद्वर्गस्तद्वरेण्यमुपास्महे श्रीवेदमाता गायत्रीदेव्यै नमः श्रीगुरुभ्यो नमः भक्तमहाशयलकु विज्ञप्ति तपोवनंदु वेलिसिन श्रीवेदमाता गायत्री देवालयमंदु शरन्नवरात्रि उत्सवमुलु अत्यंत वैभवंगा निर्वहिंचुटकु ग्राम पेद्दलु कमिटी सभ्युलचे निर्णयिंचडमैनदि तर्वात अदे विधंगा ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ఐదు పది రెండు వేల ఇరవై రెండు అనగా ఆశ్వేజశుద్ధ పాఠ్యమి నుండి ఆశ్వేజ శుక్ల దశమి వరకు శ్రీ వేదగాయత్రి దేవాలయం నందు శరన్నవరాత్రి ఉత్సవములు ఘనంగా నిర్వహించబడును. అదేవిధంగా ఆ నవరాత్రుల యందు విశేషంగా అలంకారములు జరుగును. మొదటి రోజు గౌరీదేవి అలంకారము, రెండవ రోజు లలితాదేవి అలంకారము, మూడవ రోజు దాక్షాయణీదేవి అలంకారము, నాలుగవ రోజు బాలాత్రిపుర సుందరి అలంకారము, ఐదవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము, ఆరవ రోజు రాజరాజేశ్వరీదేవి అలంకారము, ఏడవ రోజు సరస్వతి అలంకారము, ఎనిమిదవ రోజు దుర్గాదేవి అలంకారము, తొమ్మిదవ రోజు మహాలక్ష్మి అలంకారము, తర్వాత పదవ రోజు విజయదశమి సందర్భంగా వేదగాయత్రి అమ్మవారు విశేషంగా నిజరూప దర్శనం ఇస్తుంది. కావున భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అదేవిధంగా మూడు రోజులు శ్రీ వేదగాయత్రి దేవాలయం నందు పూజా కార్యక్రమం కూడా జరుగును. విశేషంగా చండీ హోమము, ఆయుష్యాది హోమములు, నవగ్రహాది హోమములు జరుగును. భక్తాదులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి శ్రీ వేదగాయత్రి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము. అదేవిధంగా చండీ హోమం జరిగిన రోజు అందరికీ భక్తాదులకు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగును. భక్తాదులందరూ పాల్గొనవలసింది. ఓం శ్రీ వేదగాయత్రి దేవయ్య నమః. తపోవనమందు వెలిసి ఉన్న శ్రీ వేదగాయత్రి దేవాలయం 2017 ఫిబ్రవరి 1వ తారీఖున ఆరంభమైనది. సో అది మొదలుకొని ఈరోజు వరకు దిగ్విజయంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు కానీ, ప్రతిరోజు జరిగే విశేష పూజలు కానీ చక్కగా జరుగుతున్నవి. ఇది 5వ సంవత్సరం యొక్క దసరా ఉత్సవ వేడుకలు. ఈ దసరా ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ మొదలుకొని అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. హిందూ మూలంగా అందరికీ తెలియజేయడమనగా, దయచేసి ఈ తపోవనంలో ఉన్నటువంటి ఈ వేదగాయత్రి దేవాలయంకు విచ్చేసి అమ్మవారిని యొక్క దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని పొందవాలని వేదగాయత్రి దేవాలయం తరపున ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ఓం శ్రీ వేదగాయత్రి దేవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వేదమాత గాయత్రి దేవియే నమః.
దసరా శరన్నామతి మార్చిలో భాగంగా 26/9/2022 నుంచి 5/10/2022 వరకు తపోవనమునందు వెలిచి ఉన్న శ్రీ వేదగాయత్రి దేవాలయంలో దసరా మహోత్సవములు యథాశక్తి వైభవయుతంగా నిర్వహించదలచినాము. ప్రతిరోజు విశేష అలంకారాలతో పాటు సాయంత్రము ప్రతిరోజు 6 గంటల నుండి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 2/2 2/10/2022 3/10/2022 4/10/2022 ఈ 3 రోజుల పాటు మహాగణపతి నవగ్రహ సగ్రహపూర్వక మళ్ళీ ఆయుష్యాది చండీ హోమాది కార్యక్రమములు నిర్వహిస్తున్నాము. కావున భక్తాదులందరూ శ్రీ వేదమాత గాయత్రి దేవాలయానికి వచ్చేసి అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా విశేషంగా 4/4 చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కావున దేవాలయానికి వచ్చేసి అమ్మవారి కృపా కటాక్షములు పొంది స్వామివారి అమ్మవారి ప్రసాదము తీసుకొని భక్తజనులందరూ అమ్మవారి కృపాకర్షణలు పొందవలసిన కోరుచున్నాము. మరియు భక్తజనులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా యథావిధిగా మీ శక్తి కులదేవి అందరూ బంధుమిత్రులతో కూడా దేవాలయానికి వచ్చేసి కార్యక్రమాలు చేపలసిందిగా శ్రీ వేదమాత గాయత్రి దేవాలయ కమిటీ తరఫున కోరుచున్నాము.